హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చూడబోతున్నాము ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే, ముందుగా ఎగ్స్ తీసుకోవాలి. నేను పోర్షన్ ఆఫ్ 4 చేస్తున్నాను, 8 ఎగ్స్ తీసుకున్నాను. స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ బెల్ పెప్పర్, కొంచెం పసుపు, కారం, ఉప్పు, ధనియాలు, జీలకర్ర పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా. అండ్ దీనికి సోయా సాస్ కావాలి, నేను సోయా సాస్ కూడా తీసుకున్నాను. ఆయిల్ అండ్ ఉడికించి పెట్టుకున్న రైస్. సో ఇప్పుడు మనం ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని దాంట్లో మనకు కావాల్సినంత ఆయిల్ పోసుకొని ఈ 8 ఎగ్స్ బ్రేక్ చేసి అందులో వేసుకోవాలి. ఎక్కువసేపు వేయించవద్దు, ఎక్కువసేపు వేస్తే పెద్ద ముక్కలుగా వచ్చేస్తాయి. చిన్న ముక్కలు కావాలి అంటే మనం ఫస్ట్ నుంచి కలుపుకుంటూ ఉండాలి. కలిపిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి మళ్ళీ బాగా చిన్న ముక్కలు వచ్చేటట్టుగా కలపాలి. ఇలా వచ్చిన తర్వాత ఇది మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్లు నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేను నెయ్యి వేసాను 2 స్పూన్స్. తర్వాత బెల్ పెప్పర్ అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. వేసి వేయించుకోవాలి, ఎక్కువసేపు అవసరం లేదు. నేను ఈ వెజిటబుల్స్ వేసాను, మీకు ఇష్టమైన వెజిటబుల్స్ మీరు వేసుకోవచ్చు. కొంచెం వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న స్క్రాంబుల్ ఎగ్ ఇందులో వేసుకోవాలి. అది కలుపుకున్న తర్వాత పసుపు, కారం, గరం మసాలా, ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసి బాగా కలుపుకొని ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేయాలి. అంతా బాగా కలిపిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని సోయా సాస్ వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. రెడీ అయిపోతుంది ఎగ్ ఫ్రైడ్ రైస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.